నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ టైలర్స్ ఈ వీడియోలో మీకు పంజాబీ డ్రెస్ మీద వేసుకునేటటువంటి టాపు సైడ్ కటింగ్ లేకుండా సైడ్ స్లిట్ లేకుండా కొంచెం ఫ్లేయర్గా ఉండొచ్చు చూడండి అటువంటి టాప్ ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చాలా సింపుల్గా క్లియర్గా మెజర్మెంట్స్తో ఈజీగా చెప్తానండి మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఓపెన్ చేసిన వాటిని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మెజర్మెంట్ చూద్దాం అండి ముందుగా ఫుల్ లెంత్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ షోల్డర్ ఫిఫ్టీన్ అప్పర్ చెస్ట్ లూజ్ థర్టీ వన్ మిడిల్ చెస్ట్ లూజ్ థర్టీ వన్ వేస్ట్ లూజ్ ట్వంటీ సిక్స్ సీట్ లూజ్ థర్టీ ఫోర్ హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ టెన్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ లూ థర్టీన్ ఫ్రంట్స్ ఈ మెజర్మెంట్తో టాప్ ఎలా కట్ చేయాలో చూద్దాం ముందుగా డబుల్ ఫోల్డ్ చే వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి కినారేలు రెండు ఒక పైకి వచ్చేటట్టు మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి నాలుగు మడతలు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా పరుచుకోవాలండి ఒక లైన్ మార్చేయండి మార్జిన్ కోసం ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇంకొక లైన్ మార్చేయరండి ఇలా ఇప్పుడు లెంత్ పెట్టుకోవాలి లెంత్ ముప్పై ఎనిమిదికి ముప్పై ఎనిమిది పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆర్మహోల్ డౌన్ అండి ఆరుమూలు పదమూడులో ఆఫ్ చేసి ఆరున్నరకి ఒక ఆఫ్ ఇంచు తీసేసి ఆరు ఇంచులు మార్క్ చేసుకోవాలి వేస్ట్ డౌన్ పదమూడు ఇంచులు అండి పదమూడు ఇంచులు మార్క్ చేశాను సీటు డౌన్ పద్దెనిమిదిన్నర అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా లైన్స్ మార్క్ చేసేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మెయిన్ మార్కు ప్లస్ ఖర్చు రెండు కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు అండి షోల్డర్ ముందుగా షోల్డర్ పెట్టుకోవాలి పదిహేను ఇంచులకు వన్ ఇంచ్ తీసేయండి పద్నాలుగు ఇంచులు అవుతుంది దానికి ఏడించులు పెట్టుకోండి ఏడించులకి మళ్ళీ ఖర్చు తీసేసి విర్త్ షోల్డర్ విర్త్ రెండు రెండు పావాలా పెట్టుకుంటే సరిపోద్ది ఈ మధ్యలో నాలుగు పావాలా వచ్చింది ఇక్కడ మాత్రం ఏడించులు ఒక వన్ ఇంచ్ తీసి పెట్టుకోవాలి ఇక్కడ ఏడించులు పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఒక పావు అయితే సరిపోద్దండి పావు ఇంచు కలుపుకొని ఏడు పావుకి ఒక మార్క్ చేయండి ఇక్కడ ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టాలండి చెస్ట్ లూజ్ ఎంతండి థర్టీ వన్ ఇంచెస్ అండి థర్టీ వన్ ఇంచెస్ నాలుగు భాగాలు చేస్తే ఏడు ముప్పావు అంటే తక్కువ ఎనిమిది దానికి వన్ ఇంచు లూజ్ కలుపుకోవాలి లూజ్ కలుపుకొని పావు తక్కువ తొమ్మిది ఇంచులకి మనం మార్చేయాలి ముందుగా నెక్ డౌన్ పెట్టేసుకుందామండి బ్యాక్కి ఇంచులు డౌన్ చేసుకోవాలండి ఫ్రంట్కి ఐదు ఇంచులు డౌన్ చేశానండి ఫ్రంట్ కోసం ఐదు ఇంచులు డౌన్ చేశాను బ్యాక్ కోసం మూడు ఇంచులు డౌన్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ ఇలా మార్చేసుకుని బ్యాక్ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేయరండి మార్క్ చేసినట్టుగా కట్ చేసేయకూడదు ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది ఇక్కడ కూడా అంత పెట్టుకోండి క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు రౌండ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి ఎక్కువ అయితే ఇబ్బంది కదా అందుకోసం ఇప్పుడు బాడీలో చెప్పాను కానీ పావు తక్కువ తొమ్మిది ఇంచులు బాడీ లూజ్ పెట్టాలని అదే పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇక్కడ బాడీ లూజ్ పెట్టానండి వన్ ఇంచ్ కలిపి అంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులు నాలుగో భాగం చేస్తే దానికి వన్ ఇంచ్ కలిగితే పావు తక్కువ ఉంది అలా పెట్టి ఇలా హోల్ రౌండ్ తీసానండి ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ ఉండాలండి షోల్డర్ స్లోప్ అండి ఇది ఈ స్లోప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు హోల్ రౌండ్ ఆరున్నర రావాలి పదమూడు ఇంచులకి ఆరున్నర రావాలి సో ఆరున్నర వచ్చిందో లేదో చూద్దాం కరెక్ట్గా ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి సరిపోతుంది వేస్ట్ లూజ్లో నాలుగో భాగం పెట్టుకోండి వేస్ట్ లూజ్ ఇరవై ఆరు నాలుగో భాగం ఆరున్నర ప్లస్ వన్ ఇంచ్ కలిపి ఏడున్నర మార్క్ చేసుకోండి సీట్ లూజ్ కూడా ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర ప్లస్ వన్ ఇంచ్ కలిపి తొమ్మిదిన్నరకి మార్చ్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా స్కేల్తో మార్క్ చేసుకోండి లైన్స్ స్ట్రైట్గా ఓకేనండి ఇది హ్యా ఫ్రీ హ్యాండ్తో చేయొచ్చ మార్క్ చేయొచ్చండి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇప్పుడు మనకి గేర్ లూజు ఎంత వస్తుంది అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది గేర్ లూజు దగ్గర నేను థర్టీ ఎయిట్ వరకు రావచ్చు అంటే ఫార్టీ ఇంచెస్ మనం పెట్టుకోవచ్చండి ఫార్టీ ఇంచెస్ మొత్తం ఇక్కడ నుంచి ఫార్టీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి అంటే ట్వంటీ ఇంచెస్ పెట్టుకోవాలి ట్వంటీ ఇంచెస్ పెట్టుకుంటే ఫార్టీ ఫార్టీ ఎయిటీ ఇంచెస్ మొత్తం వస్తుందండి ఇలా ట్వంటీ ఇంచెస్ వరకు మనం పెట్టుకుంటే ఖర్చులన్నీ పోను థర్టీ ఎయిట్ అలా వస్తుంది అంటే మనకి సెవెంటీ సిక్స్ అలా వస్తుందండి మొత్తం టోటల్ లూజు ఓవరాల్గా అప్ మొత్తం ఈ విధంగా లైన్ మార్చ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా కరువు తీయారండి పైకి ఎందుకంటే వేసుకున్నప్పుడు సైడ్స్ అలా కిందకి వస్తాయి కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం పైకి ఉండాలి అలా ఈ విధంగా షేప్ ఉండాలి సో ఈ సేపు ఉంటేనే కరెక్ట్గా అండి లేకపోతే చివర్లు కిందకు వచ్చేస్తుంది విడిగా అది వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది అందుకోసం ఇలా కొంచెం సేపు ఇచ్చి పైకి కట్ చేస్తారండి ఇక్కడ మనం ఖర్చులు పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకుని లైన్స్ మార్చి చేసుకోవాలి ఈ పైన మాత్రం ఎక్కువ ఖర్చు ఉంటుందండి కింద మాత్రం వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఖర్చు సో పైన కూడా మనం ఖర్చు ఎంత పెట్టా నేనైతే పావు తక్కువ రెండు ఇంచులు పెడతానండి మీ ఇష్టం రెండించులు కూడా పెట్టుకోవచ్చు ఇంచినారా ఇంచిన కూడా పెట్టుకోవచ్చు మీకు అయితే సో ఇప్పుడు ఎలా ఉన్నది అలాగ కట్ చేయచ్చండి ఫ్రెండ్స్ డ్రెస్కి మనం లూజులు కలుపుతున్నాం కదండి ఆ లూజులు కలపడం అనేది మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి లూజులు అనేది కలుపుకోవాలి టైట్గా తీసుకుంటే కొంచెం లూజు ఎక్కువ కలుపుకోవాలి మీడియంగా తీసుకుంటే నేనైతే మీడియంగా తీసుకుంటాను దానికోసం ఇంచ్ కలుపుతున్నాను లూజులు సో మీరు మెజర్మెంట్ తీసుకున్న దాన్ని బట్టి మీరు లూజులు కలుపుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్తో కట్ చేసుకోవాలండి రెండు కూడా కట్ చేసుకోవచ్చు నెక్కలు కట్ చేయద్దు నెక్కలు ఓన్లీ పైది మాత్రమే కట్ చేయాలి పై లైన్ కట్ చేసుకుంటే అప్పుడు ఫ్రంట్ వేరేగా కట్ చేసుకోవచ్చు ఒక నార్మహల్ కూడా ఇలా రౌండ్ తీసేసుకోండి కట్ చేసేటప్పుడు క్లాత్ జరగకుండా చూసుకోవాలండి మ్యాక్సిమం అలవాటు ఉన్న వాళ్ళు ఏదో కట్ చేస్తారు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు అలవాటు లేని వాళ్ళు కొంచెం క్లాత్ జరుగుతుంటుంది దాన్ని దాన్ని జరగకుండా ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి స్కేల్ లాంటిది సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి వేస్ట్ దగ్గర ఆర్మహుల్ దగ్గర ఈ వీలు మార్కర్తో ఇలా మార్క్ చేసుకుంటే అటుపక్క మనకి మార్కింగ్ అనేది కనిపిస్తుంది స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయిన తర్వాత ఈ రెండు వేరు చేసేయండి చూడండి ఇటు పక్క వీలు మార్కర్తో చేసినప్పుడు ఈ విధంగా మార్కింగ్ కనిపిస్తుంది దాంతో అట్ అ టైమ్ మనకి చాక్పిస్తూ మార్క్ చేసుకుంటే చెరిగిపోకుండా ఉంటుంది సో దీన్ని పార్ట్స్ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ వేరు చేసేద్దాం వేరు చేసిందంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు నెక్ కట్ చేద్దామండి ఇది ఒకసారి సరిపోతుందో నెక్ డీప్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూసుకోవాలండి నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సో పావుంచి పైకి పైకి పెంచాను అది ఉంటుంది కదా అందుకని అక్కడి నుంచి రౌండ్ తీస్తున్నాను ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి మళ్ళీ సరిగా ఒకవేళ అండి ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఒకసారి తిప్పి పెట్టుకోవాలండి ఈ విధంగా తిప్పి పెట్టుకొని ఆర్మ్ హోల్ షేప్ ఉంటుంది కదండి గుంట షేపు అది తీసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇన్ సైడ్కి వెళ్ళేటట్టుగా మార్క్ చేయొచ్చు దీనికి స్టార్టింగ్లోనే మార్కింగ్ చేయొచ్చు అండి అది ఎలా చేసి కట్ చేయాలనేది మరొక వీడియోలో చూపిస్తాను దానికో ఇప్పుడు దీనికి ఇలా కట్ చేశానండి సో సరిపోతుందో చూసుకోవచ్చు ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి సో ఎంత ఫోల్డ్ అయిన తర్వాత ఫ్రంట్ భాగం ఎంత రౌండ్గా నీట్గా ఉంటుందండి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం అండి హ్యాండ్స్ కోసం నాలుగు మడతలు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేయండి ఒక లైన్ మార్చ్ చేయండి మార్జిన్ కోసం అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసేయండి వదిలేసి హ్యాండ్ లెంత్ అండి యాక్చువల్గా నాలుగున్నర అయితే కస్టమర్ మళ్ళీ దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఫోర్ ఇంచ్ చేస్తున్నాను ఇప్పుడు చంక డౌన్ అండి పై లైన్ కాని రెండున్నర డౌన్ చేసుకున్నాను ఈ రెండు కూడా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి మళ్ళీ కిందకొక లైన్ మార్క్ చేయండి ఫోల్డింగ్ కోసం కాబట్టి వన్ ఇంచ్ సరిపోద్ది అండి ఫోల్డింగ్ అవసరం మోడల్ కూడా వేసుకోవచ్చు చిన్న మోడల్ వేస్తాను అనేది వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి లైన్ మార్క్ చేశాను ఇప్పుడు చంక డౌన్ దగ్గర కూడా లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసేయండి ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వదిలేసి ఆ మార్క్ కాడి నుంచి ఈ మార్క్ ఇక్కడ రెండున్నర మార్చేసిన అదే రెండున్నరకి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇలాగా కిందకి మెయిన్ మార్కు ఖర్చు రెండు మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ పుద్దుం కదండి హ్యాండ్ లూజు నుంచి ఇలా సేఫ్ తీయండి రెండు కూడా సేఫ్ తీయాలి హ్యాండ్ కూడా అదే సేఫ్లో వస్తుందండి కొంచెం లూజ్గా ఉన్నట్టు పైకి లేస్తే చూడండి హ్యాండ్ ఆ టైప్ కట్ చేస్తున్నానండి సో ఇక్కడ లూజ్ పెట్టుకోరండి ఐదు పావు లూజ్ అండి పదిన్నరలో సగం చేస్తే ఐదు పావుకి మార్క్ చేశాను ఇక్కడ సంఖ ఆరున్నర ఒక పావు నుంచి వదిలేసి ఆరు పావు పెట్టుకోవాలి చంక లూజు ఒక పావు నుంచి ఆటోమేటిక్గా కలిసిపోద్ది అందుకోసమని ఈ విధంగా పెట్టిన తర్వాత ఖర్చు పావు తక్కువ రెండు ఇంచుల్లో తిని చిన్నారా అది మీ ఇష్టం అది ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉన్నది అలాగా కటింగ్ చేసేసుకోవచ్చు అక్కడ ఘాట్ పెట్టుకోండి ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు సేఫ్ తీయాలండి సేఫ్ కోసం ఇది మార్క్ అండి అసలు మార్క్ ఆ వన్ ఇంచు అక్కడ అలా లేస్తుంది అన్నట్టు వదిలేస్తే వేసుకున్నప్పుడు ఇలా పైకి పైకి ఒక వన్ ఇంచు ఫింగర్ వెళ్ళేటట్టుగా ఒక వన్ ఇంచ్కి లూజ్ అనేది పైకి ఉంటుంది క్యాప్ హ్యాండ్స్ ఉన్నట్టుగా సో ఆ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ గుంటసేపు తీసుకోరండి దీనికి సేప్ తీయాలి ఫ్రంట్ బాగా సేఫ్ తీసుకోవాలి దానికోసం ఈ విధంగా ఈ షేప్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలండి నాన్న ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ సరి చేసుకోవచ్చు ముందు తక్కువే కట్ చేయాలి సో ఇది సరిపోద్ది ఇలాగా ఇప్పుడు ఇలా మళ్ళీ మడుచుకొని బ్యాక్ సైడ్ని మళ్ళీ ఎక్కువ ఉంటే కనుక దాన్ని సరి చేసుకుని కట్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక మార్క్ చేయాలండి అంతేనండి హ్యాండ్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి వీలు మార్కర్తో మార్క్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్స్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను చెప్పేది మీకు అర్థం అవుతుందో లేదో కూడా నా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్